వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎంపి మ్యాథ్స్. సో మనం దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో సాల్వ్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్దామా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 1+2+3+4+24 స్టూడెంట్స్ అంటే పాస్ అయ్యారంట, 450 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారంట. సో మొత్తం
నిజం అనే రాశారా అనేది వీళ్ళు అడుగుతున్నారు. అవునా? సో ఇక్కడ చూడండి, సో మొత్తం ఒక 100% మెంబర్స్ ఓకే తీసుకుందాం. ఓకే 100% ఎగ్జామ్ రాశారు. అవునా? సో ఇక్కడ చూడండి, మనకి దీంట్లో పాస్ ఫెయిల్ ఎంత మంది? సో ఇక్కడ పాస్ ఎంత? 35%. 100% 35% పాస్ అంటే ఫెయిల్ ఎంత పర్సంటేజ్ రిమైనింగ్? 65%. సో 65% అని ఇచ్చారు. అవును, వచ్చింది. సో 65% కి ఎంత ఎన్ని మెంబర్స్ ఉన్నారు ఇక్కడ? 455. అవునా? సో 65% × 70 ఎంత? 455. అవునా? ఓకేనా? సో ఇప్పుడు టోటల్ మెంబర్ ఎంత మంది ఉన్నారు? 100%. 100 × 7 అంటే ఎంత? 700 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. 700 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. ఓకేనా? 700 మెంబర్స్ 35% పాస్ అయ్యారు, 65% ఫెయిల్ అయ్యారు. ఓకేనా? అర్థమైంది కదా క్లియర్ గా ఇది ఎలా సాల్వ్ చేసామో. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ వాళ్ళు మనకి 35% స్టూడెంట్ పాస్ అని ఇచ్చారు. అవునా? ఇప్పుడు ఏదైనా సరే మనం ఏం తీసుకున్నాం, ఒకటి 100% కదా తీసుకునేది. అవునా? సో 100% లో 35% పాస్ అయ్యి ఇంకా రిమైనింగ్ ఎంత మంది ఫెయిల్? ఇంకెంత మంది ఉంటది? 65. ఆల్రెడీ ఈ ఫెయిల్ మనకు ఆల్రెడీ మనకు టోటల్ ఎంత ఎన్ని మెంబర్స్ అని ఇచ్చారు వాళ్ళు. అవునా? సో అప్పుడు ఎంత ఇంటూ 7 చేస్తే ఎంత? సో మొత్తం టోటల్ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 100 ఉన్నారు. 100%. సో 100 × 7 ఎంత? 700. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% అండ్ 50% ఆఫ్ ద థర్డ్ నెంబర్. ఓకే, సో ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ వాట్ ఈస్ ద పర్సంటేజ్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకేనా? వీళ్ళు ఏమి ఇచ్చారు? 20% 50%. సో ఇది ఎంత ఉండదు? జస్ట్ అస్ అ 100%. ఓకేనా? వీళ్ళు ఏమి అడిగారు? ఫస్ట్ అండ్ సెకండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ అన్నారు. అంటే 20/50 × 100 పర్సంటేజ్ ఇంతేనా మనం తీసుకున్నాం? ఏదైనా సరే పర్సంటేజ్ ఎలా తీసుకుంటాం? ఒక నెంబర్ ఇంటూ 100. అవునా? ఎస్ సార్. సో వీటి పర్సంటేజ్ అన్నారు. సో 51, 52. సో 20 × 40%. ఓకేనా? సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఇస్? 40%. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ అర్థమైనాయి కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో సింపుల్ ఇంట్రెస్ట్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 7 years 8% 8% per annum and for 5 years 7% per annum is 630. Find the amount. So మొత్తం ఫైన్ ఎంత అమౌంట్ అని అడిగారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు రేట్ ఇంటూ టైం. అవునా? ఎస్ సార్. సో ఇక్కడ చూడండి మనకి రేట్, ఇక్కడ రేట్ అంటే ఏంది? 8%. ఓకే, ఇక్కడ టైం అంటే ఏంటి? అంటే 7 × 8%. ఇంకొకటి ఎంత ఇచ్చారు? 5 × 7%. సో ఇది మొత్తం ఇంటూ చేయండి. సో 7 × 8 ఎంత? 56%. ఇది 35%. వాళ్ళు ఏమని అడిగారు? ద డిఫరెన్స్ బిట్వీన్ అడిగారు. అవునా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 21. అవునా? 21%. సో వాళ్ళు ఎంత ఇచ్చారు అమౌంట్? 630 అని ఇచ్చారు. అవునా? సో ఎంత ఇంటూ 30 అంతేనా? ఎస్ ఆర్ నో? సో 21% × 30 అయితే 630. అదే 21% కి ఎంత అయితే మన 100% కి 30 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 3000. అవునా? మొత్తం టోటల్ అమౌంట్ ఎంత? 3000. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? రేట్ ఇంటూ టైం. వాళ్ళు ఇచ్చింది ఎంత? సో 7 × 8. 7 × ఈ రెండింటిని మల్టిప్లై చేశాక వాళ్ళు ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ అడిగారు. సో ఈ రెండింటిని డిఫరెన్స్ బిట్వీన్ చేసి నాకు 21 వచ్చింది. సో 21% కి వాళ్ళు ఆల్రెడీ మనకి అమౌంట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 630 ఇచ్చారు. అవునా? సో 21 × 630 ఎన్ని టైమ్స్ పోతుంది? 30. అదే 100% అమౌంట్, 100% అండ్ ఎంత? 3000. వాళ్ళు అడిగింది ఎంత? టోటల్ అమౌంట్ అడిగారు. కానీ మనకి 21% కి అమౌంట్ ఇచ్చారు. అవునా? అప్పుడు 100% కి ఎంత వస్తుంది? 3000. అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 7/5 ఓవర్ 2 − 1/2 / 5/7 ఓవర్ 1/2. సో క్వశ్చన్ చూడగానే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఏం లేదు. ఇక్కడ చూడండి మనకి నెగిటివ్ లో అంటే, సో మన ఇది 5/7 ఓవర్ 1/2 × 5/7 ఓవర్ 1/2 అని రాసుకోవచ్చా? ఎస్ అను. సో 1/2 1/2 అంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్? 5/7. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? 5/7. అంతే కదా? ఎస్ అను.
1/2 + 1/2 = 2/2 = 1. So 5/7. So next student, what is the equal of 0.152156 bar? Okay na? So 156/999. In 3 table cancel chase enta sari 52/999. Okay na friends, ardhamain kada? So next question, if 2/3 of A is equals to 5/6 of B, what is, then what will be the A is to B? Okay na? So we'll aim at 2/3 A is equals to 5/6 B. Okay na? 3 1s, 3 2s. So 4A is equals to 5B. So A is to B and to sir ako 5 is to 4. Antena? Yes or no? Adhamayin kada? So next question. Find the third proportion of. Already first proportion, main proportion, third proportion, fourth proportion. Ela use chayal formula same to me explain chayas. Avana? Ipud third proportion ante enti? B square by A. B square ante enta? 54 whole square by 81. అవునా? సో దీనికి ఆన్సర్ ఏంటిదో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.